హయత్ నగర్ శ్రీ చైతన్య స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న సాయి అనే విద్యార్థిని రాత్రి సమయంలో పక్కన పడుకుని లైంగికంగా వేధిస్తున్న హాస్టల్ వార్డెన్ కృష్ణ గత 6 రోజులుగా రాత్రి సమయంలో పక్కన పడుకుని వేధిస్తున్నాడని భయంతో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి. మరికొంతమంది విద్యార్థులను కూడా లైంగికంగా వేధించడంతో వార్డెన్ని ముందుగానే నిన్న స్కూల్ నుండి పంపించిన ప్రిన్సిపల్ మరియు సిబ్బంది, స్కూల్ వద్ద తల్లిదండ్రులు మరియు విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. స్కూల్ సిబ్బందిని విచారిస్తున్నట్లు ఎంఈఓ తెలిపారు. హాస్టల్ వార్డెన్ కృష్ణ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాకు క్యాంపస్ ఎగ్జామ్ పొద్దున్నే చెప్తున్నా నేను, నా దగ్గర అయితే స్నానం చేస్తుంటే ఊకంటే ఎంతసేపు చేసుకోవాలి, జల్దీ బయటికి రా అంటున్నాడు. ఎప్పటి నుంచి ఇట్లా వన్ మంత్ అవుతుందన్న దాదాపు. మీరు ఎవరికి ఏం చెప్పలేదు? లేడ్ చూపిస్తున్నాను. మీ సార్ కి ఏం చెప్పలేదు? ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సార్ కి చెప్పలేదు. మణికంట ఎన్నికలు పెడుకో, బాగా ఇబ్బంది చేస్తున్న మమ్మల్ని అయితే. నన్ను కింద నా ఫ్రెండ్ దగ్గర బుక్ ఉందని పోతున్నా అన్న, బయట తిరుగుతున్నా అని ఇక్కడ బొక్కలు కాడ ఇక్కడ పట్టుకొని తొత్తుండు. బొక్కలు గట్టి తగిలి మళ్ళీ లేపి అక్కడ ఒకటి ఐరన్ లెక్క ఉంది, దానికి బొక్క గట్టి గుర్తిండు. నువ్వు బాగుందన్న నాకు ఆ రోజు పేరెంట్స్ చెప్తాం అత్యవసరం ఏంటారు అంటే బ్లేడ్ చూపిస్తున్నాను. హోమోసెక్సువల్ అని చెప్పారు. రెండు రోజులు నిద్ర పోలేదు, మస్తు కోపం వచ్చింది, మొత్తం బాడీ వీక్ అయిపోయింది. అమ్మ తింటుండు అది ఇది అంటుండు, ఊకంటే అక్కడిక్కడ టచ్ చేస్తుండు. మళ్ళా సాయంత్రం వినాయక చవితి నిమజ్జనం కోరుతుంటే గణేషన్ తీసుకుపోతారు, కొంచెం కలర్ అంటుంది. ఇక్కడ ముక్కు గట్టిగా వచ్చి చెంప కొట్టుకుంటే ఇట్లా మూసి అక్కడిక్కడ. మాదిగా స్టూడెంట్ యూనియన్ ఓయూ ప్రెసిడెంట్ ఇక్కడ హైత్ నగర్ శ్రీ చైతన్య స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ పాఠశాల అంటే విద్యార్థులకు విద్యను అందించాలి, విద్యార్థుల యొక్క మౌలిక వసతులు కల్పించి వారి యొక్క విద్యా అభివృద్ధికి కృషి చేయాలి. కానీ ఇక్కడ ఉన్న శ్రీ చైతన్య హైత్ నగర్ బ్రాంచ్ బాయ్స్ స్కూలు ఏదైతే ఉందో అక్కడ ఒక విచిత్రమైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వార్డెను, పిల్లలను చూసుకోవాల్సిన వార్డెను, వారి బాగోగులు చూసుకోవాల్సిన వార్డెను ఆయన ఏం చేస్తున్నాయంటే పిల్లలను చిలిపి చేష్టలు, పిల్లలతోటి చిలిపి చేష్టలు, వాళ్ళ దగ్గర పిలుచుకొని వారి చెంపలు బాగున్నాయని గిల్లడం, వారికి ఫోన్లలో రకరకాలైనటువంటి కొన్ని ఏదో చూపించడం, వారిని అట్లా చేయాలని చెప్పి ఏదో రకంగా వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తుండని ఇక్కడ విద్యార్థులు నేరుగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది ఏందంటే ఆయన వార్డెన్ ఎవరైతే ఉరో ఆయన డ్రైవర్ను కూడా తీసుకొచ్చి ఆ పిల్లలతోటి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, సార్తో ఇట్లా వేయాలి అని చిలిపి చేష్టలు, అది ఒక ఏమంటారు దాన్ని చెప్పలేకుండా ఉన్నాం. పచ్చి బూతులను పిల్లలు ఏదైనా కోపం వచ్చి వారు ఇట్లా ఎందుకు చేస్తున్నావు సార్ అని అడిగితే వారి పేరెంట్స్ను కూడా తిట్టడం, ఒక గలీజ్ గలీజ్ మాటలు తిట్టడం చేస్తున్నాడ. మరి ఆ ప్రిన్సిపల్ ఆయన ఇట్లా చేస్తున్నాని చెప్పి పిల్లలు ఆ వార్డెన్ మీద కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ చర్యలు తీసుకోకుండా ప్రిన్సిపాలు ఒక కాలం గడుపుతూ వస్తున్నాడ. ఇవాళ పిల్లలు మనోవేదనకు గురై ఏడుస్తూ బొబ్బోలు పెడితే మేము మాకు ఈ విషయం పేపర్లో వచ్చింది, నిన్న కూడా వచ్చింది. అయినప్పటికీ వీళ్ళు ఇక్కడ ఉన్న అధికారులకు ఎవరికి కూడా ఇట్లా జరుగుతున్న విషయం వాళ్ళకి తెలియదట. వాళ్ళ పిల్లలు మరి ఎవరికైనా చెప్పిరా అని అడిగితే ప్రిన్సిపాల్ చెప్పినాం అయినప్పటికీ ఎలాంటి మాకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అని చెప్తే ఇంకో ఆయన అట బెదిరిస్తున్నాడు వీళ్ళను.
పిల్లలను బెదిరిస్తున్నాడు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పి బెదిరిస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఎంఈఓ కూడా ఇక్కడ దీనికి అసలు పర్మిషన్ లేదని చాలా వరకు తెలుస్తుంది. అసలు దీని మీద పర్మిషన్ ఉందా లేదా అని ఒక రిపోర్ట్ తీసుకొని ఇక్కడ ఈ చర్యలకు పాల్పడినటువంటి వార్డెన్ మీద, ప్రిన్సిపల్ మీద, దీనికి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని లేని ఎడల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా అందరం వచ్చి ఇక్కడ పెద్ద ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.